యేసుని ఎరగనటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారికి వెలుగైనటువంటి యేసు పరిచర్య చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఈనాడు ప్రపంచంలో వారు తెలియనటువంటి వారు లేరు. వారు ప్రతి నెల కర్నూలు దర్శించడం, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం, ఈ రీతిగా కర్నూలు పట్టణం, కర్నూలు పట్టణం మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలు, రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఒక గొప్ప అద్భుతమని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతమే కాదు, భారతదేశమే కాదు, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దర్శనంలో ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా చీకటి అంధకారంలో ఉన్నాయి. ఆ రీతిగా దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి పరిచర్య ద్వారా జరుగులాగున మనమందరం ప్రార్థన చేయాలి. వారి కొరకు డినామినేషన్ అనేది ఎవరికి ఉండకూడదు. నాకు లేదు, కులం అనేది నాకు లేదు, అందరితో కలిసి మనము ప్రేమతో కలిసి మెలిసి పరిచర్యను ప్రోత్సహించాలి. దేవుడు ఆయనను వాడుకున్నాడు, పిలిచాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకండి ఈర్ష్య? చాలామంది నాతో అంటుంటారు, ఉన్న ప్రజలందరూ పోయినారంటే ఎక్కడికి పోయినారు? వాక్యం ఎన్నిక పోయినారు? ఎక్కడికి పోయినారండి? వాక్యం వినడానికి పోయినారు. వాక్యం వినాల్సిందే, తప్పకుండా వినాల్సిందే. ఏం భయపడిన అవసరం వారు ఎప్పుడు కూడా ఆ రీతిగా ప్రోత్సహించినట్టు నేను ఎన్నడూ చూడలే. అందరూ కల్వర్ టెంపుల్కి రాండి అని వారి నోటి నుండి వచ్చినట్టు నేనే గ్రహించలే. 3 సంవత్సరాల నుండి, చాలా సంవత్సరాల నుండి ఎరుగుదు. వరదలు వచ్చినప్పుడు ఎంతో వేమతో ఈ కర్నూలు పట్టణంలో వారు పంచారండి. ఏం చేస్తున్నారు? పేదవారికి వాక్యం ఎరగనటువంటి ప్రజలకు వాక్యం బోధిస్తుంటే ప్రజలందరూ పోతున్నారంటే దేవుని చిత్తం అంటాను నేను. చప్పట్లు కొట్టండి, దేవుని చిత్తం అది. మనం ఏమి భయపడకూడదు, దిగులు చెందకూడదు, ఈర్ష్య ఉండకూడదు అండి. సభాముఖంగా నేను ఈరోజు తెలియజేస్తున్నా. ప్రార్థన చేద్దాం, ప్రోత్సహిస్తాం, బలపరుస్తాం. వారు మనము ఈ రాయలసీమ ప్రాంతమే కాదు, ఎప్పుడు ఎక్కడ పెట్టినా వారితో మనం కలిసి ఉండాలని నేను సభాముఖంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. ట్విన్ సిటీస్లో పెద్ద కళాశాల 2 స్టేట్లకు దానికి చైర్మన్, అక్కడ కూడా అదే చెప్తా, అందరం కలిసి ఉండాలి. ఇవన్నీ భేదాభిప్రాయాలు, యేసు ప్రభులు మనకు ఉండకూడదు. ఈరోజు నేను వచ్చిన కారణం ఏంటంటే వాక్యం వినడానికి వచ్చాను. ఆ మెసేజ్ అంతా కూడా నేను రాసుకున్నాను. వారు ఎంత చక్కటి వాక్యం చెప్పారంటే మరి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ఏర్పరచుకున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన్ను బైబిల్లో యేసుక్రీస్తు వారు అనేకమైన సువార్తలు ప్రకటించినాడు. పర్సనల్ ఎవాంజలిజం, ఫ్యామిలీ ఎవాంజలిజం, సిక్ ఎవాంజలిజం అనేటువంటి అనేక రకాలుగా సినిగాల్స్లో కూడా ఆయన మాట్లాడినాడు. ఆఖరణ మాస్ ఎవాంజలిజం చేశారు. ఈరోజు మన మధ్య ఉండి ఈ మాస్ ఎవాంజలిజం చేయటగాను దేవుడు ఒక గొప్ప దైవజనుని ఎన్నుకున్నాడండి. ఆయనే డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఆయన మాట్లాడుతుంటే ఎప్పుడు నేను ఆ మెసేజ్ వింటూ ఉంటాను కూర్చొని. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ఆయన ఇంకా మంచి ఆత్మీయ బలమును గ్రహించి ఈ మాస్ ఎవాంజలిజంలో దేవుడు అందరికీ తలాంత ఇవ్వడండి. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడక ముందే. నాకు వారు గడిచిన 35 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆయన 1986 ఐఎం కన్వెన్షన్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఈ వాజ్ వన్ ఆఫ్ ది వాలంటీర్స్. అయ్యగారికి అది జ్ఞాపకం ఉంటుంది. స్టేషన్కి వెళ్ళి, బస్టాండ్కి వెళ్ళి వారు సూట్ కేసులన్నీ మోసుకొని వచ్చి ఆ కూటాలకు తీసుకుని వచ్చేవాడు ఆయన. ఎవరు ఆ పని చేయరండి. ఆయన సైలెంట్ అండ్ సీక్రెట్ వర్కర్. ఆయన అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. అనేక కూటల్లో మేము ఆయన కలుసుకున్నాం. దేవుడు ఆయనను అనేకులకు రక్షణార్థంగా
ఈ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ప్రపంచం అంతట్లో కూడా ఈ మాస్ ఎవాంజెలిజాన్ని దీవించి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలని నేను ప్రార్థిస్తూ నా హృదయపూర్వకముగా నా శుభములను తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద మనం అందరం రిక్వెస్ట్ చేస్తే సతీష్ కుమార్ గారు కల్వర్ టెంపుల్ని ప్రారంభించారు. నేను కల్వర్ టెంపుల్ మెంబర్ని. కర్నూలు నుండి ఎవరి సండే నేను అక్కడ చర్చికి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చేసేవాడిని, మార్నింగ్ చర్చికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడిని. ఇక్కడ నుండి ఒక సుమారు 1500 మంది అప్పుడు హైదరాబాద్ కల్వర్ టెంపుల్కి వెళ్ళేవారు. వాళ్ళందరినీ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడే మాకు ఒక కల్వర్ టెంపుల్ స్థాపిస్తే బాగుంటుందని ఆయన్ని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేవుని చిత్త ప్రకారం మన ఆత్మీయ తండ్రి సతీష్ కుమార్ గారు ఇక్కడ కల్వర్ టెంపుల్ స్థాపించారు. ఇప్పుడు సుమారు ఇప్పుడు మన దగ్గర 18,000 మంది మెంబర్స్ ఈ కర్నూలులో కల్వర్ టెంపుల్లో మెంబర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ ఈ కల్వర్ టెంపుల్లో ఉన్న ఉద్యోగం నాకు ఎక్కడ కూడా కనబడలేదు. మన కర్నూలు ప్రాంతవాసుల్లో ఉన్న ఉద్యోగం నాకు ఎక్కడ కూడా కనబడలేదు. ఆ దేవుడు అంతగా ఆశీర్వదించాడు మనల్ని. ఈ కల్వర్ టెంపుల్ పెట్టిన తర్వాత నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాను. రౌడీ షీటర్లు మారడం, ఎంతోమంది ఆర్థికంగా బిడ్డలు లేని వారికి బిడ్డలు కూడా జన్మించడం కూడా నేను చూశాను. ప్రాక్టికల్గా వాళ్ళ టెస్టిమోనీస్ కూడా విన్నాను. ఇంతగా మనం ఆశీర్వదింపడానికి కారణమైన సతీష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కల్వర్ టెంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది తాగుబోతులు, అనేక మంది తిరుగుబోతులు, అనేక మంది ప్రభు నెరిగిన వారు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తుంటున్నారు. అంతేగాక సేవకులకు మరి మంచి యొక్క సహకారం అందిస్తున్నారు. సతీష్ కుమార్ గారి యొక్క పరిచర్య కల్వర్ టెంపుల్ కర్నూలులో ఉండడం వలన ఎంతో ఆశీర్వాదకరం అని చెప్పని మరి నేను సార్ గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కర్నూలులో ఈ విధమైనటువంటి పరిచర్య అయ్యగారు చేసిన పరిచర్యను బట్టి మరి చాలా చాలా మంది కూడా మరి రక్షణ పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. ఈ విధంగా మరి సతీష్ కుమార్ అయ్య గారు ఈ సేవ చేయడం ఎంతో ఎంతో ఉద్యోగకరంగా ప్రోత్సాహకరంగా ఉందని నేను భావిస్తున్నాను. కర్నూలులో కల్వర్ టెంపుల్ అనేది ఆరాధన జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా సతీష్ కుమార్ గారు అంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం కూడా. ఆయన వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కల్వరి మహిమోత్సవాలలో కూడా ఆయన వాక్యం విన్నాను, యూట్యూబ్లో కూడా ఆయన వాక్యం వింటూ ఉంటాను, కల్వరి స్వరం ద్వారా కూడా వాక్యం వింటూ ఉంటాను. ఆయన వాక్యం ద్వారా నేను ఎంతగానో చాలాసార్లు నన్ను సరి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. ఆయన వాక్యం ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడానని కూడా చెప్తున్నాను. ఇంత మంచి దైవజనుణ్ణి దేవుడు తెలుగు ప్రజల్లో పుట్టించినందుకు దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. సతీశయ్య గారు కర్నూలు జిల్లాకి రావడం వల్లే ఇంత గొప్ప రక్షణ ఈ యొక్క కర్నూలు జిల్లాకు వచ్చిందని నా యొక్క ఆత్మసాక్షిగా నేను నమ్ముచున్నా. అంటే ఆయన యొక్క పరిచర్య కానీ ఇక్కడ చేసే సేవ కానీ చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఇన్ని వేల మంది రావడానికి కారణం ఒకటే ఏంటంటే ఆత్మీయమైన ఆహారం ఇక్కడ పంచిపెడుతున్నాడు కాబట్టి. ఇది ఇక్కడేనే కాదు, ఎక్కడున్నా కానీ ఇలాంటి వరదలే పారుతుంటారు. ఇంక అంతే జనం అందరమై వచ్చేస్తారు. ఇంకా ఒకప్పుడు నేను చాలా తాగుబోతులు, చిగురేలు కార్చేవాడిని, ఫ్రెండ్స్ను, అమ్మాయిలు చాలా అల్లగుల్లంగా చేసేవాడిని. సతీష్ కుమార్ అన్న వాక్యాన్ని వినబట్టి నేను మారాను. అందరము సతీష్ అన్న వాక్యం ద్వారా మేము అందరం బాగున్నాము. నేను కష్టం చెప్పాలంటే భయపడుతున్నారు. అటువంటిది ఈయన దేవుడు వారి సతీష్ కుమార్ గారు ఎవరికి భయపడకుండా ఆయన దేవుని వాక్యం పరిచయం చేస్తున్నా అంటే ఎంత గ్రేట్ అండి. చెడు అలవాట్లతో తిరిగినాను, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇక్కడికొచ్చినాక అన్ని అలవాట్లు మానేసినాను. క్రమం తప్పకుండా చర్చికి వస్తున్నాను. సతీష్ కుమార్ అయ్య గారు ఖచ్చితంగా మనసులకు హత్తుకునే విధంగా చెప్తున్నారు. అలనాడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉపమాన రీతిగా సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా వాక్యం బోధించారో మేము చాలా ఛానల్స్లోనూ చాలామంది దైవజనులు చెప్తున్న వాక్యం వింటున్నాం. కానీ అన్యజనులకు అలాగే సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిగా వాడుక భాషలో ఇంత స్పష్టంగా వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు మేము ఇంతవరకు చూడలేదు. కుటుంబ యజమాని దగ్గర నుంచి సంఘ కాపరి వరకు ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉంటుందో అలాంటిది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగాను మరియు సామాజికంగాను సంఘపరంగానూ ఆయన అందిస్తున్నటువంటి వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది.